వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను శివారెడ్డి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందు వెలుగు చూస్తే మనబడి మొక్కుబడి సర్కారు నుంచి అందరి నిధులు సాగని పనులు. ఈరోజుకి వెళ్ళి స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి కొద్దిసేపట్లో, కానీ స్కూల్స్ ఎక్కడ అక్కడనే ఉన్నాయి. మన ఊరు మనబడి స్కీమ్ కింద స్కూళ్లకు అదనపు గదులు లేకపోతే మరుగుదొడ్లు, స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఆ సిచ్యువేషన్ ఏం లేదు. దాదాపు 1000 స్కూళ్ళకు పైగా ఇప్పటిదాకా పనులు కూడా ప్రారంభం కాలేదు. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో అక్కడక్కడ కొద్ది చిన్న చిన్న రిపేర్లు అయితే చేస్తున్నారు, కానీ అవి కూడా పూర్తి కాలేదు. బుక్స్ రాలేదు, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ కాబోతుంది, ఆ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్ కూడా రాలేదు. ఇవన్నీ సమస్యల మధ్య ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి అని వెలుగులో వార్త ఉంది. ఇక టీచర్లకు ఏమైంది, జీతాలు పెంచినాం కదా అని నిన్న మంత్రి సబితా ఇందారెడ్డి అన్నారు. వాళ్ళు వాళ్ళు క్షోభపడుతున్నట్లు బీజేపీ ప్రచారం చేయడం సరికాదు, ఇబ్బందులు లేకుండా మనబడి సర్కారు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం మొదలు పెడుతున్నామని సబితా ఇందారెడ్డి చెప్పిన కామెంట్స్ అవి. ఇంకా బచ్చార్జీలు మళ్ళీ ఇంత పెంచేందుకు సిద్ధమైనరు. ఇప్పటికే 6 సార్లు పెంచారు 2-3 నెలల కాలంలో. రౌండ్ ఫిగర్ అని ఒకసారి, సేఫ్టీ సేస్ అని, డీజిల్ సేస్ అని 2 సార్లు పెంచారు. 3 డేస్ బ్యాకే డీజిల్ సేస్ అని పెంచారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బస్ ఛార్జీల పెంపుకు సంబంధించిన ప్రతిపాదన సీఎం కేసీఆర్ దగ్గర ఫైల్ ఉంది. 30% పెంచే అవకాశం ఉంది. వరుసగా వడ్డింపులు ఉన్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఈ బస్ ఛార్జీల పెంచి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆర్టీసీని కాపాడతామనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. అందుకే మళ్ళీ 2 రోజుల్లో బస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే బస్ ఛార్జీలు పెరుగుతాయని వెలుగులో ఉంది. ఇంకా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సగం మంది ఎమ్మెల్యేలపైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్కు నిన్న రిపోర్ట్ ఇచ్చినట్లుగా వెలుగులో వార్త కనిపిస్తుంది. నిన్న 3-4 గంటలు సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనరు. ఇక్కడున్న స్టేటస్, ఇక్కడున్న ప్రజల్లో ఉన్న అభిప్రాయం, దీంతోపాటు బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన చర్చించారు. ఆ వార్త కూడా వెలుగులో చూడవచ్చు మనం. ఇంకా అమెరికాలో జనం కన్నా గన్నులే ఎక్కువ. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. మధ్య స్కూల్లో గన్ పేలిస్తే 20 పైగా విద్యార్థులు చనిపోయినారు. 33 కోట్ల జనాభా ఉంటే 39 కోట్ల తుపాకులు ఉన్నాయి లెక్క ప్రకారం. పెరుగుతున్న కాల్పులు, ఏడాది ఇప్పటికీ 212 ఫైరింగ్ ఘటనలు జరిగితే అందులో 27 స్కూళ్లలో జరిగినాయి. గన్ కల్చర్ను వ్యతిరేకిస్తూ రోడెక్కుతున్న జనం సెకండ్ అమెండ్మెంట్తో ప్రజలకు తుపాకీ హక్కు, దాన్ని మార్చాలంటున్న డెమోక్రాట్లు, ససేమిరా అంటున్న రిపబ్లికన్లు. రాష్ట్రానికి 20,000 కోట్ల పెట్టుబడులు. ఎలస్ట్ కంపెనీతో కుదిరిన ఒప్పందం. బెంగళూరులో కేటీఆర్తో సంస్థ చైర్మన్ భేటీ. కాంతజ్యోతి చూస్తే దక్షిణాది సెంటిమెంట్, మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గలం. పార్టీ విస్తరణకు 5 రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి. బీఆర్ఎస్కు జాతీయ రోడ్ మ్యాప్ కేసీఆర్ కసరత్తు. ఎన్టీఆర్ పివి నరసింహారావు బొమ్మలతో ముందుకు. పీకే ఉండవలితో ప్రగతి భవన్లో సుదీర్ఘ మంతనాలు. జాతీయ పార్టీగా మార్చే సాంకేతిక అంశాలపైన చర్చ. నిన్న మాజీ ఎంపీ ఏపీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్తో కూడా సీఎం కేసీఆర్ చర్చలు జరిపినారు. దీనికి సంబంధించిన జాతీయ పార్టీ, దాని రోడ్ మ్యాప్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు, ఇక్కడ సెంటిమెంటు, దక్షిణాది సెంటిమెంటు అన్యాయం జరుగుతుందని ఆ వాదన తీసుకొని ఈ బీఆర్ఎస్ను లాంచ్ చేయాలని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా అందజ్యోతి రాసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉండే అవకాశం ఉందన్న వార్త కూడా జ్యోతిలో చూడొచ్చు. ఆయనతో ఆపు ఎంపీ సంజయ్ భేటీ. ముంబైలో 1/2 గంట మంతనాలు. దీనిపై పెదవిప్పని ఎన్సీపీ అధినేత. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కొన్ని పార్టీలు విముఖత. కాంగ్రెసేతర నేతకైతే సరే, ఇందుకు సరైన ఆ పార్టీ నాయకత్వం. మమతా భేటీకి అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, విజయన్ దూరం ఉంటున్నారు. 15 పంజాబ్కు కేజ్రీవాల్, అయోధ్య వెళ్ళిన మహారాష్ట్ర సీఎం. అటు బీజేపీ కసరత్తు మొదలు. పార్టీలతో చర్చించే బాధ్యత జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లకు అప్పగింత. ఈనాడు చూస్తే 24,000 కోట్లు రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడి. దుండిగల్లో దేశంలోనే తొలి డిస్ప్లే ఫ్యాబ్ పరిశ్రమ. ఫార్చ్యూన్ 500 కంపెనీ ఎలెక్స్ట్ నిర్ణయం. 5,000 మందికి ఉద్యోగాలు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం. నిన్న బెంగళూరులో ఒప్పందం చేసుకున్నట్లుగా కేటీఆర్ ఆఫీసు ప్రెస్ నోట్ ఇచ్చింది. ఇక బారాసా కార్యవర్గంపై కసరత్తు అని ఈనాడు ఒక వార్త ఉంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దానిలో 1-3 ఎంపీలు ఉంటారు ఇక్కడ నుంచి. తర్వాత వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన మాజీ నేతలు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, ఇటరీ వాళ్ళతో ఒక కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని. ఇంకా ప్రశాంత్ కిషోర్ భేటీలో ఈ చర్చ జరిగింది. మమతా భేటీకి వెళ్లాలా వద్దా, 15 రాష్ట్రపతి అభ్యర్థి, ఈ ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి కసరత్తు చేస్తున్నారు మమతా బెనర్జీ. 15 రావాలని 22 ప్రాంతీయ పార్టీలు వివిధ ముఖ్యమంత్రులకు లేఖ పంపినరు. దానికి పోవాలన్న ఉదాహరణ అంశంపై కూడా చర్చించారని ఈనాడు రాసింది. ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. నిన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తోన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దాదాపు 3-4 గంటలు
భేటీ అయ్యిండు జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల మీద ఆయన చేసిన సర్వే మీద రిపోర్ట్ ఇచ్చినట్లుగా వెలుగులో ఒక వార్త వచ్చింది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది సగం మంది ఎమ్మెల్యేలపైన జనంలో అసంతృప్తి ఉందని ప్రశాంత్ కిషోర్ చేసిన రిపోర్ట్ సారాంశంగా వార్త ఉంది మనం ఈ అంశంపై డిబేట్ చేద్దాం మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బొల్ల మల్లయాదవ్ గారు ఉన్నారు అందరికీ వెల్కమ్ గుడ్ మార్నింగ్ మల్లయాదవ్ గారు ప్రశాంత్ కిషోర్ మీ వ్యూహకర్త మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వ్యూహకర్త నేను ఇచ్చిన రిపోర్ట్ సారాంశం ఇది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద కూడా సగం మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనేది ఆయన ఇచ్చిన రిపోర్టు ఎటు చూడాలి దీన్ని ఒకవేళ వాటిని పరిశీలించి దేని కారణాలు ఏంటిది అనేది విశ్లేషించుకోవడానికి అవకాశం అయితే ఉంటది కదా సహజంగా ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకుంటున్న కోరికలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేదా పరిపాలన కొనసాగుతుందా లేదా మరి మామూలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నప్పటికీ కూడా మరి ఆ కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకోవడానికి ఒక అవకాశం ఉంటది కదా డెఫినెట్ గా సర్వేలు అనేది తప్పకుండా ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుసుకోవడానికి సర్వేలు చేపిస్తూ ఉంటారు ఏం తెలుసుకున్నా అంటే ప్రజలు ఎక్కడ అసంతృప్తితో ఉన్నారు దానికి కారణాలు ఏంటి అవన్నీ విశ్లేషించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ రోజు ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో కోరుకుంటున్న కార్యక్రమాల్లో భాగంగా సంక్షేమం రెండు అభివృద్ధి ఈ రెండింటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పనిచేస్తూనే ఉంది కట్టుబడి చిత్తశుద్ధితోనే పనిచేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఇటువంటి పరిస్థితులలో కూడా మామూలుగా ఒకవేళ వ్యతిరేకత ఉంది అనే భావన వస్తే ఆ వ్యతిరేకతకి కారణాలు ఏంటనేది తప్పకుండా విశ్లేషించుకుంటూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎక్కడన్నా జరిగిన ఏమైనా ఉంటే మామూలుగా ఏం కోరుకుంటున్నారు ఏంటి ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకత కారణాలు ఏంటి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే కాబట్టి మీకు ఐడియా ఉంటది ఎందుకు ప్రజల్లో అసంతృప్తి ఉంది మీ పైన మీన్స్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అంటే బయట గ్లోబల్ ప్రచారాలు తప్ప గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి ప్రజలు మాత్రం సంతృప్తిగా ఉన్నారు బయట మామూలుగా ఏదో ఒక వాదంతోనో లేకపోతే జీర్ణించుకోలేకనో లేకపోతే అధికారం కోసం మాట్లాడటంలో రాజకీయ పార్టీల పరంగానో సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలతో కొద్దిగా గ్లోబల్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ కింద స్థాయిలో ఉన్న మామూలుగా సామాన్యులు అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలతో కానీ రెండవ అభివృద్ధితో కానీ ఈ రోజు జరుగుతున్న అనేక కార్యక్రమాల పట్ల సంతృప్తిగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు సహజంగానైతే మేము చూస్తున్నా రాకేష్ రెడ్డి గారు జనాల్లో సంతృప్తికరంగానే ఉందని చెప్తున్నారు కదా ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ అయితే సగం మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది జనాల్లో అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సారాంశంగా ఒక వార్త ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి పెద్దగా రాజకీయ వ్యూహకర్తలు అవసరం లేదండి ఏ పార్టీలో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా చెప్పగలుగుతాడు ఎందుకంటే నిజంగా ప్రభుత్వం మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేకపోయి ఉంటే వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రశాంత్ కిషోర్ని ఎందుకు ఎంగేజ్ చేస్తారు విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే మూడేళ్ల నుంచి ఒక కొత్త పెన్షన్ లేదు ఒక కొత్త రేషన్ కార్డు లేదు ఒక కొత్త ఇల్లు లేదు ఒక టీచర్ను రిక్రూట్ చేయలేదు ఒక ప్రొఫెసర్ను రిక్రూట్ చేయలేదు అవినీతి లేకుండా ఒక స్కీమ్ను కూడా వీళ్ళు నడిపినటువంటి ఒక పరిస్థితి లేదు మూడుసార్లు బస్ ఛార్జీలు పెంచాను విపరీతంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచాను విపరీతంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాను ఎవరు భూమికి రక్షణ లేదు ఎవరు ఆస్తికి రక్షణ లేదు ఎందుకు వ్యతిరేకత ఉండదు అని నేను అడుగుతున్నా వ్యతిరేకత ఉన్నది కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పట్ల తీవ్రంగా ప్రజలు విరక్తి చెందింది కాబట్టే బీఆర్ఎస్ అనేటువంటి ఒక కొత్త నాటకాన్ని ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ను ఏదో విధంగా మాయం చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను తీసుకొచ్చింది అంటే బీఆర్ఎస్ ద్వారానన్నా కనీసం రక్షణ పొందాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అంటే కొడుకు టీఆర్ఎస్ అయ్యకు బీఆర్ఎస్ అని అనుకుంటున్నారు కానీ ప్రజలే వీళ్ళకు వీఆర్ఎస్ ఇస్తారు చివరకు శంకర్గిరి మాన్యాలు తప్పదనేటువంటి విషయాన్ని గుర్తిస్తలేరు ఎవరి పెళ్లికి వాళ్ళే మంత్రాలు చదువుకున్నట్టు కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి తన వీలు తను పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నది ఉత్తు ఉన్నోనికి ఉపాయాలు ఎక్కువంటాయండి ముఖ్యమంత్రి గారు పాలన చేయకుండా ఫామ్ హౌస్లో ఉన్నారు కాబట్టి వారు కొండను ఎంట్రికలు కట్టి గుంజేటువంటి చాలా సంక్షేమ పథకాలు చెప్తున్నారు కదా ఇందాక మల్లయాదవ్ కూడా అదే చెప్తున్నారు పెన్షన్స్ మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మాకు అట్లనే కనిపిస్తలేదని ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలు అన్నారు వాస్తవమే సంక్షేమ పథకాలు పెట్టిండ్రు ఏ ఒక్క సంక్షేమ పథకమైనా సరిగ్గా అమలవుతున్నదా నేను ఇంతకుముందు చెప్పిన కదా
మీకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు లేదండి, ఒక్క పెన్షన్ లేదు, ఒక్క టీచర్ రిక్రూట్ చేయలే, ఒక ప్రొఫెసర్ రిక్రూట్ చేయలే. ఏ సంక్షేమ పథకమైనా తీసుకోండి, దాంట్లో బకాయిలు ఉన్నాయి. మీరు ఆరోగ్యశ్రీ తీసుకుంటారా, కళ్యాణలక్ష్మి తీసుకుంటారా, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటారా, యూ నేమ్ ఏ స్కీమ్, దేర్ ఆర్ అరియర్స్. సరిగ్గా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇదంతా ఉన్నది కాబట్టే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఉత్తుకున్నాడు కదా, ఏం పరిపాలన లేదు, ఏం లేదు కాబట్టి. ఉత్తుకున్నోళ్ళకి ఎక్కువ ఆలోచనలు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏంటంటే కొండను ఎంట్రుకలు కట్టి గుంజేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వస్తే కొండ పోతే ఎంట్రుకే కదా అనుకుంటున్నాను ఆయన. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు 17 సీట్లు అండి. 17 సీట్లలో మొన్నటికి మొన్న కూడా వాళ్ళు సగం గెలిచినటువంటి ఒక పరిస్థితి లేదు పార్లమెంట్ సీట్లు. ఇప్పుడు ఇప్పుడైతే ఆయనతో ఆ 4-5 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 4-5 సీట్లతోనే ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు ఈయన ఢిల్లీలో అంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఈగన్ చంపనుడట అడవిలో ఆనకొండను చంపుతా అన్నట్టున్నది కథ ఇది. నువ్వు ఇక్కడనే ఏం గెలిచేటువంటి ఒక పరిస్థితి లేదు, ఢిల్లీలో ఏం చేస్తావు, పోనీ ఢిల్లీలో ఏం మోడల్ చూపెడతావు అంటే ఊరూరికి వైన్ షాప్ పెట్టాలి, గల్లి గల్లికి బెల్ట్ షాప్ పెట్టాలని చెప్తావా, లేదా మొత్తం ధనిక రాష్ట్రాన్ని కాస్త మొత్తం అప్పుల రాష్ట్రం చేద్దామని చెప్తావా, లేదా కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టినట్టుగా దేశాన్ని నెడతామని చెప్తావా, ఏం మోడల్ చూపెడతావు నువ్వు. కాబట్టి చెప్పడానికి ఏం లేదు, దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ స్కీమ్స్ అన్ని కూడా దేశమంతా అప్లై చేస్తాం, తెలంగాణ మోడల్ అదే అని చెప్తున్నారు వాళ్ళు. ఏం స్కీమ్స్ అంటున్నా, అయిపోయినాయి కదా, రైతు బీమా, రైతు బంధు. చాలా సంతోషం, రైతు బంధు మంచి మంచి అంశం తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ మృగశీర కార్త వచ్చింది, వానలు పడేటువంటి ఒక సమయం ఇది, ఋతుపవనాలు వీస్తున్నాయి. రేపో మాపో విత్తనాలు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఇరువాలు దున్నీళ్ళు అచ్చుగొట్టేళ్ళు రెడీగా ఉన్నారు విత్తనాలు వేయడానికి. రైతు బంధు వచ్చిందా, రైతు బంధు అంటే ఏంది, పెట్టుబడి సాయం. ఎప్పుడు పెట్టుబడి సాయం ఇచ్చాలి, దుక్కులు దున్నేటువంటి సమయంలోనే, అంటే సుమారుగా మే మధ్యలోనే నువ్వు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ 13 స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇక స్కూళ్ళ పరిస్థితి అయితే అధ్వానం అనుకోండి. మనబడి అనేది ఒక మొక్కుబడి కార్యక్రమంగా ఉన్నది ఇప్పుడు అధ్వానం. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం ఎట్లా కలుగుతుంది, కిసాన్ సమ్మాన్ యోజన పేరు మీద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ ఆ సాయం అందింది ఇప్పటికి రైతులకి. రైతు బంధు ఎందుకు అందడం లేదు, ఈరోజు నువ్వు ఛార్జీలు పెంచితే తప్ప ఆ డబ్బుతోనే సంక్షేమ పథకాలు నడిపించలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. ఇది వాస్తవం కదా అని అడుగుతున్నా. రైట్. ఓ గతంలో ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేను ఢిల్లీలో చిక్రం తిప్పుతాన్నాడు, చివరకు ప్రజలే ఆయనను తిప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా ఈ చంద్రుడు కూడా గురువు బాటలోనే నడుస్తున్నాడు అనిపిస్తున్నాడు. నిజంగా గురువు బాటలో నడుస్తున్నాడు, తప్పకుండా ఈ చంద్రుడు కూడా ఆ గ్రహణం తప్పదు అని నేను. రామచంద్రరెడ్డి గారు, ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు చెప్తున్నది ఇది, కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టే ఫైనల్ మొన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు ఖమ్మం మీటింగ్లో, కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే శివ, ఇప్పుడు ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారు చెప్పింది చేయరు, చేసినాక మీరు నేను చెప్పంది కూడా చేసిందని చెప్పే తత్వం ఉన్నది. కాబట్టి ఆయన ఎవరికి టికెట్లు ఇచ్చుకుంటాడు ఏమన్నది సంబంధం లేదు. కాకపోతే ఆయన టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. ఈ తెలంగాణ ప్రజలకి ఏమాత్రం కూడా మేలు చేయలేదన్న విషయం గురించి మాత్రం మేము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఆ రోజులు కేటీఆర్ ప్రశాంత్ కిషోర్ మా ట్రేడ్ మార్క్, మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామని చెప్పేసి కేవలం ప్రశాంత్ కిషోర్ లేకపోతే రాజకీయాలు చేయలేనన్నటువంటి దీనస్థితిలో ఆ రోజు మాట్లాడినప్పుడే చెప్పినాం, మీకు కావాల్సింది ప్రశాంత్ కిషోర్ యొక్క ఏది సపోర్ట్ కాదు, మీరు నిజంగానే ఈ రోజున బంగారు తెలంగాణ అని చెప్తూ మేము ఇన్ని పథకాలు చేసినాము, దేశంలో ఎక్కడ లేని విధంగా మేము చేసినాము అని అంటే మీరు ఒక మేనిఫెస్టోలు మీరు తీసుకోండి, గత రెండు ఎలక్షన్ సందర్భాల్లో ప్రకటించిన మేనిఫెస్టోలు తీసుకోండి, అందులో పూర్తి స్థాయిలో మీరు ఏదైతే పనితీరు మీ పనితీరుని కనపరిచారో దాని అన్నిటితోనూ ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, తెలంగాణ ప్రజలు మీకు బ్రహ్మరథం పెడతారు, లేకపోతే మీరు చేయలేకపోతే మేము మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపిస్తారని చెప్పేసి చెప్పినాం. అంటే ముఖ్యమంత్రి గారు ఎంతసేపటికి కూడా పలాని రాష్ట్రాలు మనని అభినందించినాయి అని చెప్పేసి ఎవరో చుట్టం లెక్క వచ్చేసి శబ్బాష్ అన్నోళ్ళని కన్సిడరేషన్ లోకి తీసుకోవటం, అందరూ బీజేపీ మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభినందనని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు తప్పితే విద్య, వైద్యం, వ్యవసాయము, నిరుద్యోగము వీటి గురించి పట్టించుకున్నటువంటి పాపం లేదు. ఏమనుంటే ఎవరైనా చెప్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ నాకు తెలియదాన్ని నీకంటే ఎక్కువ తెలుసు అని చెప్పేసి వాళ్ళని ఒక చులకన భావంతో మాట్లాడటం. రెండవది ఎవరైనా ఉద్యమం చేద్దాము లేకుంటే
దానికి సంబంధించి ఏమన్నా నిరసన తెలియజేద్దామంటే పోలీసుతో ఎక్కడెక్కడ ఉక్కు ఉక్కుపాదం ముప్పటం ఎంత కూడా వెరసి లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇలా కేసీఆర్ గారి యొక్క మెడకు చుట్టుకొని ఆయన మీద విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కూడా కోల్పోయే విధంగా చేసినాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ ఇప్పుడు రైతు వ్యవసాయానికి ఈ ఈ రాష్ట్రంలో రైతే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, మరి ఆ రైతుని మీరు పూర్తి స్థాయిలో విస్మరించి ఈ రోజున వడ్లని కొనుగోలు చేసేటువంటి విధానం అంటే మా దగ్గర లోపపు ఇష్టంగా ఉండి వాళ్ళని ఆత్మహత్యలకు ఇండైరెక్ట్ గా పురుగొలుతున్నారు. నిరుద్యోగుల పరిస్థితి అట్లే ఉంది. ఏదైనా ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలని అంటే భూములు అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చేసి రాష్ట్రంకి ఉన్నటువంటి భూముల యొక్క బ్యాంకు ని పూర్తి స్థాయిలో కూడా కొల్లగడుతున్నారు. అదే విధంగా ఉన్న భూముల్ని ఏ విధంగా గుంజుకోవాలని చెప్పేసి అసైన్ భూముల దాకా వచ్చేసి వరంగల్ లాంటి ఏరియాల్లో భూములు గుంజుకోవడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది, మళ్ళీ అక్కడ నిరసనతోని వాపసు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక సబ్ స్టాండర్డ్ విధానాలతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనితీరుని ఎవరు గర్విస్తారు, ఎవరు అందరు గ్రహిస్తారు? అదే విధంగా ఒక దళిత భూమి దళిత బంధు అని చెప్పి సీమాధ్యం అన్నారు, ఎంతవరకు వచ్చిందో అందరికీ కూడా తెలుసు. నేను ఒక ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, కార్పొరేటర్ కి దళిత బంధు అప్లికబుల్ అవుతుందా, ఆయన అర్హుడైతాడా అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అదే విధంగా దళితులకు 3 ఎకరాలు ఉంటుంది, ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది, వ్యవసాయం గురించి మాట్లాడుతుంది, సీడ్ బౌల్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తానన్నారు. అదే విధంగా పెన్షన్ విధానం కానివ్వండి, లేకుంటే వృత్తులు కానివ్వండి, కుల వృత్తుల గురించి కానివ్వండి. ఈ విధంగా ఈ మధ్యన ఇంక ఇంపార్టెంట్, ఈ రోజు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మీ పత్రికలనే రాశారు. స్కూల్స్ కి ఎంత అంటే శీతకంగా ఉన్నది స్కూల్స్ విషయంలో ఉందంటే కనీస మౌలిక సదుపాయాలు లేవు. పిల్లలు టాయిలెట్స్ కు పోవడానికి టాయిలెట్స్ కూడా ఇంతకు ముందు అదే ఇదో గోడలు అడ్డముంటే వాటిని కూడా కూల్ చేసి ఈ రోజున డబ్బులు ఇవ్వకుండా కనీసం 10 నుంచి 15% కూడా డబ్బులు ఇవ్వకుండా ఉన్న డబ్బుల్ని అయ్యకుండా ఉంటే ఎక్కడ పని అక్కడనే ఉంది. ఈ పరిస్థితుల్లో శిథిలమైనటువంటివి ఏదైతే భవనాలలో కూర్చుంటే వాటికి ఏమన్నా ప్రమాదవశాత్తు కూలిపోతే దానికి ఎవరు కారణమవుతారు? కనీసం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యాలయాలకు కూడా మీరు ఈ విధమైనటువంటి ఏది ఒక దాని మీద శ్రద్ధ తీసుకోకుండా ఉండి డబ్బులు మాట్లాడదాం. రామచంద్రన్న మీరు చాలా విషయాలు చెప్పిండ్రు, మళ్ళీ మాట్లాడదాం. మనతో వెంకటనారాయణ గారు ప్రొఫెసర్, పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, సగం మంది ఎమ్మెల్యేల మీద జనాల్లో అసంతృప్తి ఉంది, ఇట్లాంటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఎట్లా చూడాలి సార్ ఈ వ్యతిరేకత ఉందని వచ్చిన రిపోర్ట్ని ఎట్లా చూడాలి, ఎందుకు వ్యతిరేకత ఉంది అనుకోవాలి? ఇప్పుడు వ్యతిరేకత ఉన్నదనేది ప్రశాంత్ కిషోర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఇప్పుడు ఈ 8 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిపాలనలో అనేక సామాజిక వర్గాలు, అదేవిధంగా వివిధ ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తే పోరాటం చేసినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, అదేవిధంగా స్వయం పాలన అనేటువంటి అంశంలో ఏ ఒక్కటి కూడా ఈ 8 ఏళ్లలో దాన్ని అటెంప్ట్ చేసినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదనేది ప్రజలకు బాగా తీవ్రమైన విషయం. ఒక రకమైన విరక్తి ఉన్నది, ఒక రకమైనటువంటి వీళ్ళని ఎట్లా వదిలేసుకోవాలనేటువంటి విధానంలో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు సార్, లాస్ట్ టైం సార్ 2018 ఎలక్షన్స్ లో 83 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ కి, వన్ సైడ్ రిజల్ట్. అయితే 2018లో మన తెరాస వాళ్లకు 88 సీట్లు రావడం అంటే అక్కడ ప్రతిపక్షాల యొక్క బలహీనత వల్ల 88 సీట్లు రావడం జరిగింది అనేది ఒక వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంతసేపు వాళ్ళ సీట్ల పంచాయతీ ఎక్కడ ఏది అని ఆ పంచాయతీలు వెళ్ళిపోయిండ్రు. ఈ 6 నెలల టైం గవర్నమెంట్ అది ఈ టీఆర్ఎస్ కు దొరికింది. 6 నెలల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎన్ని రకాల వాడుకోవాలి, పోలీసులు ఎట్లా వాడుకోవాలి, డబ్బు ఎట్లా వాడుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వాడుకోవాలి, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలి అనేటువంటి అనేక అంశాలలో వాళ్ళు తీవ్రంగా కృషి చేసి మళ్ళీ అదేవిధంగా ఓటు మేనేజ్మెంట్ ను బాగా చేసుకొని వాళ్ళు బయటపడరు. కానీ వాస్తవంగా ప్రజలు దానికి ఇష్టం లేదు. కానీ ప్రతిపక్షాలు చాలా బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ ప్రతిపక్షాలు కూడా 2 బలంగా కూడా ముందుకు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఇవాళ డబ్బులు సంచులు, అదేవిధంగా పోలీసు బలగం ఆ యంత్రాంగం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇవాళ ప్రతి మాకు ఒక ప్రజాస్వామ్య విధమైనటువంటి అభివృద్ధికి కోరుకునేటువంటి ప్రభుత్వం కావాలని కోరుకునేటువంటి దిశలో ప్రజలు ఉన్నారు. కాబట్టి
ఇవాళ అంతేకాకుండా ఈ సామాజిక వర్గాలు ఎవరి ఈ టిఆర్ఎస్ తోటి వాళ్ళు లేరనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఉద్యమకారులంతా చాలా కన్నెరతోట ఉన్నారు. బీద వాళ్ళందరూ కూడా ఏమి వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా ఒట్టిగానే నీటి మూటలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, 4 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన స్త్రీలు వాళ్ళకు ఇచ్చేటువంటి పెన్షన్కు ప్రతి నెల వాయిదా పెట్టాను, వచ్చే నెల అని వాళ్ళు చెప్తున్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ లేకుండా రేషన్ కార్డు రాదు, అది 4 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ వీళ్ళు ఇండ్లు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రామిస్ తోటి లక్షల మంది ఇండ్లు కట్టుకోకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆఖరికి ఏం చేసారు, మొన్న బడ్జెట్ లో ఇండ్లు కట్టించేది లేదు. ఎవరికన్నా 125 గజాలు ఉంటే వాళ్ళకు 3 లక్షలు ఇస్తాము అని అదొక కొత్త ప్రామిస్ పెట్టిండ్రు. ఆ కొత్త ప్రామిస్ అమలు కాలేదు, పాత అని పక్కకు బారేసింది. కాబట్టి ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారనేది వాళ్ళ ప్రశాంత్ కిషోర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ ఊరికి పోయి మనం టచ్ చేసినా గానీ మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ప్రజలకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏది సోషల్ రంగాలు ఏవైతే ఉన్నాయో విద్య మరియు వైద్యం అనేది ఇంతమంది చెప్పిండ్రు ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటది, లేకపోతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటది అని మీరేం సమాధానం చెప్తారు? కంటిన్యూస్ గా మామూలుగా ఉన్న ఎమ్మెల్యేస్ అంటే గవర్నమెంట్ రావటానికంటే ముందు కూడా ఉన్నోళ్ళు ఎవరన్నా అట్లా ఉంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కొత్త గొప్ప ఉంటే మాట్లాడటం సహజం. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ పార్టీ పరంగా కానీ వాళ్ళు మార్చుకోవటం కానీ, ఇప్పుడు కోపంగా ఉండి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే మాట్లాడుకుంటారో, మాట్లాడుకున్న తర్వాత ఏదైనా విషయం వస్తే ఏ రకంగా అయితే ఆ కుటుంబ సభ్యులందరూ ఒక తట మీద ఉంటారో, ఆ రకంగానే విత్ ఇన్ ద పార్టీలో కానీ బయట కానీ ప్రజలు కానీ కొంచెం గొప్ప చేయగలిగిన వాళ్ళని అంటుంటారు. కాయలున్న చెట్టుకి రాళ్ళు ఎట్లయితే పడతాయో ఆ రకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అనే ఉద్దేశంతో ఆస్తులు కూడా పెంచుకున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, దానికి అనుగుణంగా చేస్తారనే నమ్మకం విశ్వాసం కూడా ప్రజలకు ఉంది. ఆ క్రమంలో కొంత మాట్లాడితే అక్కడక్కడ వ్యతిరేక స్వరాలు అనేది సోషల్ మీడియాలో కానీ ఇంకా వేరే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా కొంత జరిగితే చర్చ అక్కడ ఇక్కడ చెట్ల కింద. ఎందుకు ఈ మధ్య మీ ఎమ్మెల్యేలను పల్లె ప్రగతి కోసం ఊర్లోకి పోతే కూడా అడ్డుకున్నారు? ఎక్కడ మన నిజామాబాద్ లో బోధన శకీలను ఊరికి పోతే మా ఊరికి ఏం చేసినావు, మా ఊర్లో అన్ని అట్లే ఉన్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి, నీళ్లు లేవు, ఏం లేవు అని చెప్పి అడుగున్నారు మొన్న ఒక రోజు. కేటీఆర్ కాన్వాయ్కి అడ్డం పడరు మొన్న ఖమ్మం పోయిన రోజు. అదే శివన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి ఆ గ్రామానికి పర్యటించినప్పుడు అక్కడ ఉన్న సమస్యలను చెప్తూ ఉంటుంది. చెప్పటానికే కదా, మామూలుగా వినటానికే పోయేది, ఇటువంటి కార్యక్రమాలు జరిగేది కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి. పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ ఆ సమస్యలు విన్నవించడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన భాషలో మాట్లాడుతున్నప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు భాష రకంగా ఉంటుంది, అదే కూలినాలు చేసుకునేట వాళ్ళు కొంచెం మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు కొద్దిగా గట్టిగా అరిసి చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే విధానంలో ఇది ఉండొచ్చు తప్ప దాన్ని అడ్డుకోవటం అనేది అనుకుంటారు. ప్రజాప్రతినిధి చేయాలనే కోరుకుంటారు, చేసే అవకాశం ఉన్నది కాబట్టి చేయాలని అడుగుతారు. అయితే అన్ని రకాల నిధులు ఒకటేసారి సాధ్యపడదు కాబట్టి ఈ రోజు గ్రామాలలో మీరు ఎక్కడ చూసినా కానీ గతంలో కంటే సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు వైకుంఠ ధర్మాలు కానీ మామూలుగా ప్రకృతి వనాలు కానీ నర్సరీలు కానీ ఇవన్నీ కొత్తగా అంటే పట్టణ వాతావరణాన్ని సంతరించుకునే విధంగా ఈ రోజు గ్రామాలను కూడా అభివృద్ధి చేయగలిగిన వాతావరణం కూడా ప్రజల జీవన శైలి కూడా మారింది. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు, కానీ చేయగలుగుతారనే నమ్మకం ఉన్న వాళ్ళ మీదనే భారం కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఆ క్రమంలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగినా ప్రజాప్రతినిధులు అడుగుతూ ఉన్నారు, ఇది చేసిన వాళ్ళు ఇంకోటి చేయరా, ఇది చేసిన వాళ్ళు ఇంకొకటి చేయకపోతారా అనే ఒక అభిప్రాయంతోనే తప్ప 100% మామూలుగా ప్రజలు ఈ పార్టీ మీద విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ఈ నాయకత్వం మీద విశ్వాసం ఉంది, 100% మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన శక్తి, ఈ అభివృద్ధి కొనసాగుతున్న అభివృద్ధిని మళ్ళా కొనసాగాలంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమనే విశ్వాసం కూడా ఉంది. ఈ లోపల మాట్లాడటం అనేది సహజంగా ప్రజలు అక్కడ ఇక్కడో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చేయాలనే ఉద్దేశంతోనో ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలనే ఉద్దేశంతోనో కొన్ని విషయాలు చెప్తే చెప్తుండొచ్చు, అవి మేము సలహాలుగా సూచనలుగా పరిగణించి విశ్వాసాలు. రాకేష్ గారు, ముఖ్యంగా ఈ 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు విపరీతంగా నష్టపోయినాయి. ఎందుకంటే మీరు చూడండి, ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ వస్తలేదండి, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ కూడా రావడం లేదు. గతంలో ఏంటంటే అంటే ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వాళ్ళు ఈ బీసీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల లోన్ల మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు.
అప్లికేషన్లు పెట్టుకొని సంవత్సరాల కొద్దీ వేచి చూస్తున్నారు తప్ప ఒక లోన్ రావడం లేదు. ఇది వాస్తవం. అదే కాకుండా పోనీ ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకొని ఉపాధి పొందుదాం, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా నిరాశ ఉన్నది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అందడం లేదు, మూతబడుతున్నాయి. చిన్న చిన్న ఎంఎస్ఎంఈ రూపంలో క్లస్టర్గా ఏర్పడినటువంటి వాళ్ళకు కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి. ఇది వాస్తవం. కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎలక్షన్ టైం వరకు మళ్ళీ జనమే ఆలోచిస్తారు. జనం మళ్ళీ కేసీఆర్ తప్ప ఎవరు ఇవన్నీ సాల్వ్ చేయలేరు కాబట్టి కేసీఆరే మళ్ళీ కావాలని కోరుకుంటారని ములమలని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా పల్లె ప్రగతిలో రోజు ఊరు తిరుగుతున్నారు కాబట్టి ఆయన కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి బహుశా ఇట్లాంటి ప్రశ్నలు సమాధానాలు. వారు అక్కడ శాసనసభ్యులు కాబట్టి జనాల మధ్య తిరిగేటువంటి నాయకుడు కాబట్టి తప్పకుండా వారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుతుంటే సింపుల్ క్వశ్చన్స్ ఏంటంటే మా పెన్షన్ ఎప్పుడు ఇస్తావు నువ్వు, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తావు, మా పిల్లాడు పెళ్ళైంది వేరుపడ్డాడు నువ్వు కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే మిగతా పరిస్థితి ఏంది, ఇప్పుడు కుకింగ్ గ్యాస్ ఫ్రీ కుకింగ్ గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కొత్త రేషన్ కార్డు వస్తే తప్ప గ్యాస్ వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ధరణిలోకి ఇన్ని సమస్యలని మా భూమి మాకు ఎక్కలేదు, మా పట్టాకి మాకు ఎక్కలేదు, మరి ఎప్పుడు ఎప్పుడు సాల్వ్ చేస్తావు అని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు. పాపం దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలది వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి. అంటే ఇట్ ఈస్ అ పాలసీ మ్యాటర్. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేదు. గతంలో ఏంటంటే గతంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఓ పెన్షనో రేషన్ కార్డో ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళు నిర్ధారించి అక్కడికక్కడ నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చేటువంటి ఒక మంత్రి కూడా లేదు అధికారం. దట్ ఈస్ ద పథెటిక్ సిచ్యువేషన్. వాళ్ళు మనకు చెప్పకపోయి ఉండొచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళ సార్ నుండి వాళ్ళకి సమస్య వస్తుందని వాళ్ళు చెప్పలేరు. కానీ వాస్తవం ఆఫ్ ద రికార్డు చెప్తున్నారు కాబట్టి అనేకమైనటువంటి ఇప్పుడు అది కాదు మళ్ళీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉందా? మీరు పల్లె ప్రగతి అన్నారు, ఏదో ఊరుకోతారు, సరే పెన్షన్స్ జెన్యున్గా పెన్షన్స్ అర్హత ఉండి రాని వాళ్ళు చాలామంది 3 లక్షల అప్లికేషన్స్ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అట్లాంటివి అట్లాంటిలోకి మీరు ఏమైనా చేయగలరా ఎమ్మెల్యేలు మళ్ళా? అంటే ఇప్పుడు మామూలుగా ఈ 2-3 సంవత్సరాలుగా భర్త చచ్చిపోయిన ప్లేస్ లో భార్యకి, భార్య చచ్చిపోయిన ప్లేస్ లో భర్తకు రావాల్సిన పెన్షన్లు ఆన్లైన్ అయ్యి ఆగిపోయినమాట. వాస్తవమే అవి రిలీజ్ చేస్తున్నాం. పోయిన నెలనే రిలీజ్ అయ్యేది ఉండే ఈ నెల గానీ వచ్చే నెల గానీ రిలీజ్ అవుతుంది. ఒక నిమిషం, మెజారిటీగా మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపుగా 400 మంది 500 మంది రకరకాల పెన్షన్లు, వయోవృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ, ఇవన్నీ తీసుకుంటూ ఆ మేజర్ గ్రామ పంచాయతీలో ఎంతమంది మిగిలిపోతున్నారు? 10 నుంచి 15 మంది 20 మంది మిగిలిపోతున్నారు. ఆ 10-15 మందికి వస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అననే ఒక ఆలోచన ఉంది. 3 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర, అఫీషియల్ గా 3 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. వెబ్సైట్ క్లోజ్ అయింది, ఓపెన్ చేసి ఇంకో 3 లక్షల అప్లికేషన్ వస్తాయేమో. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల అప్లికేషన్ మేజర్ గ్రామ పంచాయతీలో 10 నుంచి 15 ఉంటాయి, ఒక్కో దగ్గర 5-10 ఉంటాయి. ఆ ఓవరాల్ గా మొత్తం 119 నియోజకవర్గాలలో 2-3 లక్షలు ఉంటాయి. మేము కాదని వాటిని రిలీజ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేయరు. కొంత సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకోమంటారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అంత అవగాహన ఎందుకు ఉంటదండి రాకేష్ గారు? అది అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అనేది ఏముండదు. విలేజ్ కార్యదర్శి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాడు అర్హతను బట్టి. 3 లక్షల మంది ఉన్నారా అండి మల్లయ్య యాదవ్ గారు? రాష్ట్రం మొత్తంలో 3 లక్షల మంది ఉన్నారా పెన్షన్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, కొత్తగా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు? మీ యొక్క నియోజకవర్గంలోనే కొన్ని 1000 మంది ఉంటారు. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఒకవేళ వస్తా అంటే నేను మొత్తం డేటా కూడా మాకు విలేజ్ వైజ్ గా ఎంత డేటా కావాలనేది రేపు చెప్తాను. ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారు అనేది కూడా, ఎలిజిబిలిటీ ఉండి ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు, రావాల్సిన వాళ్ళు, ఇప్పుడు ఎంతవరకు పెన్షన్ అవుతున్నాయి. ఈ రోజు ఇంత ముందు మాదిరిగా పార్టీల పరంగా ఈ పార్టీ అయితే ఆ పార్టీ అయితే ఇస్తారనేది ఏం లేదు. అర్హతే ప్రధాన అంశంగా అందరికి కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ వివక్ష లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికి ఆల్రెడీ పెన్షన్లు వస్తా ఉన్నాయి. మధ్యలో ఏవైతే మామూలుగా అనుకోకుండా అకాల మృత్యు చెందిన వాళ్ళు, ఆ కుటుంబాలలో ఏదైతే పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఒక్కటే ఆగిపోయింది. వాటికి తప్పకుండా ఫైనల్లో ఇచ్చేది రేపు మాప ఇవ్వబోతాం. పెన్షన్ ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలు వస్తుందన్న. అది కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 58 సంవత్సరాలకు అడుగు పెట్టిన వాళ్ళు కూడా పెన్షన్ దీంతో పాటు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు
పెన్షన్లని ఎంతసేపటికి కూడా ఎలక్షన్లలో మాకు ఓటేయకపోతే నీ పెన్షన్ కట్ అవుతుందని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అట్లనే ఈ రోజు అంటే ఒక దింపుడు గల్ల మాషన్ పెట్టిన పబ్లిక్ కి మమ్మల్ని ఎన్నుకోకపోతే మీ పెన్షన్ కట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజున జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు, పెన్షన్లని అడ్డగోలుగా కట్ చేసేసారు, పెన్షన్ సకాలంలో రావడం లేదు. అదే పెన్షన్ ఇవ్వకపోతే మీ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ లో ప్రధానమైన చేసే దాంట్లో మీ ఒక్కటి ఒకటి మీ బ్లాక్ మెయిల్ చేసే దాంట్లో ఫస్ట్ ప్రథమంగా ఉన్నదే అది. అంటే ఇప్పుడు ఒక క్రమశిక్షణ లేకుండా ఉండి ఉన్నప్పుడే అడ్డగోలు కూడా తర్వాత కట్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్ కు వచ్చేసరికి ఉన్నది పరిస్థితి. అంటే పబ్లిక్ తెలియజేస్తున్నా ఆ అధికారం లేకుండానే మీరు చేస్తున్నారు, అధికారం లేనప్పటికీ కూడా మీరు చేస్తున్నారు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ రోజు రైతుల దాని దగ్గరకు వచ్చేసరికి రైతుల ధాన్యాన్ని కాటా వేస్తారు మిల్లుల వేసినాక మళ్ళీ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత ఆ కాటా వేసిన దాంట్లో 50 కిలోలు 100 కిలోలు తగ్గినాయి అని చెప్పేసి 100 కిలోలు తగ్గినాయి అని చెప్పేసి మిల్లు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేసి మళ్ళీ అక్కడ రైతుల్ని నష్టపరుస్తున్నారు. మరి ఈ విధంగా మీకు ప్రజల గురించి చిత్తశుద్ధి లేకుండా అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి అవగాహన లేకుండా అవగాహన ఉన్న మీరు కొల్లుడైపోయి చేస్తూ ఇలా నేను కూడా తెలంగాణను ఉద్ధరించడానికి వస్తున్నామని చెప్పేసి ప్రజల ముందుకు పోతుకుంటారా? అక్కడ చీపుర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇవాళ పరిస్థితులు చూస్తుంటే ఈ పరిస్థితి ఇంత దుస్థితికి వచ్చిందని. రెండోది ఇవాళ 2 నెలలు 3 నెలల కాలము జీతాలు రాకుండా ఉన్నాయి. ఇదే కంటిన్యూ అయిపోతే ఈయన జీతము వచ్చే జీతం అన్ని పేరకపోయి లాస్ట్కి ఏమైతుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. అటు ఇటు చూస్తారు భూములు ఏమైనా ఉన్నాయో అమ్ముకోవటానికి అని, లేకుంటే అసైన్ భూములు ఏమైనా ఉన్నాయేమో గుంజుకొని అమ్ముకుందాం అని చెప్పి. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచకుండా వాళ్ళు అప్పులు రాష్ట్రం అప్పులు ఉందని చేస్తారు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మీ కుమ్మక రాజకీయాలతో మీరు అక్కడ గట్టిగా మాట్లాడలేరు. ఈ పరిస్థితులలో మీ యొక్క ఘనకార్యానికి బాధ్యులేవరు. మరి ఎన్ని ఇక్కడ పెట్టుకొని మేము ఇక్కడ అయిపోయింది రాష్ట్రంలో కూట్లయ్య రాయదీలేనని ఏట తీసినట్టు ఈడ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ గజ కట్టుకొని ఢిల్లీకి పోతున్నారు. పబ్లిక్ నమ్ముతారా? మీకు నాయకులలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ గురించి ఒకసారి పునరాలోచించుకోండి. ఢిల్లీలో మీ నాయకుడిని ఎంతవరకు నమ్ముతున్నాడు దాని గురించి ఆలోచించుకోండి. మీ దగ్గర ఉంటే డబ్బులు ఉండొచ్చు కానీ క్రెడిబిలిటీ లేదు. కేవలం మీరు సర్వేల మీద రిపోర్ట్ల మీద పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఆ రోజు ఆంధ్ర నాయకులను చిత్కారం చేస్తున్నాడని పిలుచుకొని మాట్లాడటంతో మీకు పోతుంది తప్పితే మీ మంత్రివర్గాన్ని మీరు సమాలోచన చేయరు, మంత్రివర్గంతో ఎమ్మెల్యేలతో చేయరు, ప్రజలతో చేయరు, తెలంగాణ ప్రతిపక్షాలతో చేయరు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మీరు పరిపాలన ఘోరంగా విఫలమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు పట్టం కడతారు. హలో సార్ మాట్లాడండి. ఓ ఈ రోజు మరి మల్లయ్య గారు బీసీ ఎమ్మెల్యే గారు అని అనుకుంటే వారు చాలా నెమ్మదిగా మంచిగా మనల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నట్టు ఒక 2 ప్రశ్నలు అడుగుతాను నేను మల్లయ్య గారిని. బీసీ ఎమ్మెల్యేగా వారు సమాధానం చెప్పాలని నేను వారిని సవినయంగా కోరుతా. అడగండి సార్. ఇలా బీసీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిందంతా కూడా కోతలు పెట్టి ఆఖరికి అది మూసేసింది. లక్షల మంది బీసీ విద్యార్థులు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులలో 25 లక్షల మంది బీసీ విద్యార్థులకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ డిగ్రీ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఇస్తలేరు. ఎవరికో 10 మందికి 20 మందికి ఆ కార్పొరేట్ కాలేజీలు ఉన్నటువంటి వాళ్ళకు డబ్బు రావడం కోసం వాళ్ళకి ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వడం లేదు. దాంతో చాలా మంది బీసీ వాళ్ళు తమకు అది విద్య అనేది దూరం అయిపోయింది. ఎందుకంటే యూనివర్సిటీలు మూతబెట్టి దాదాపు మూతబెట్టినట్టే, కాలేజీలు మూతబెట్టినట్టే, స్కూళ్ళన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇక బీసీలకు ఏమైనా కళ్యాణ లక్ష్మి అంటే ఒక జీవితంలో 25-30 ఏళ్లలో ఒక్కసారి వస్తుంది 1 లక్ష రూపాయలు. కానీ బీసీలందరూ ఎలా బతకాలి? వాళ్ళకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారా? బీసీలకు మరి దళితులకు తీసుకున్నట్టు ఏ విధంగా మీరు ఏం అడుగుతున్నారు? బీసీల తరఫున మీరు ఎమ్మెల్యేలు అయిపోయి వాళ్ళ గురిగం చేయడం తప్ప మీరు బీసీల తరఫున ఏదైనా ఒకటి మంచి మంచి విషయాలు తెచ్చేలా చెప్పండి. కళ్యాణ లక్ష్మి దిక్కువెళ్ళక లక్ష్మి అది. అది ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక అమ్మాయి పుట్టితే 25 లక్షలు సార్. కళ్యాణ లక్ష్మి ద్వారా పేదలకు నిరుపేదలకు అయితే 1 లక్ష రూపాయలు వస్తున్నాయి కదా. బీసీలను సర్వనాశనం చేసింది ఈ గవర్నమెంట్. 52% ఉన్న బీసీలంతా కూడా ఏ రకంగా ఏ రంగంలో అక్కడ రాకుండా చేసిండ్రు, ఆఖరికి విద్యకు కూడా దూరం చేసిండ్రు, అభివృద్ధికి దూరం చేసిండ్రు, రాజకీయానికి దూరం చేసిండ్రు. క్యాబినెట్ కనీసం చెప్తారు క్యాబినెట్ లో కూడా పోస్ట్ ఒక నిమిషం చేసేటు ఎమ్మెల్యేలుగా మీరు
ఏ రకంగా న్యాయం చేస్తున్నారో మాకు చెప్పాలి. మాట్లాడదాం సార్, ఒక టైం ఇద్దాం. ఒక నిమిషం మల్లన్న, మల్లన్న ఒక నిమిషం. రాకేష్ అన్న కూడా మిమ్మల్ని అడుగుతారంట, ఒక 10 సెకండ్స్ తర్వాత మీరు మాట్లాడదాం. ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల, ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ బిఆర్ఎస్ అనేటువంటి కొత్త నాటకం ఆడుతున్నారు. చివరికి ఆ కారు గీరలు ఊడేంత వరకు ఆగలేంత వరకు ఆగటం ఆడట్లేదు కేసీఆర్. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇర్షి పొయ్యిలో పెడదాం, ఎప్పుడెప్పుడు ఇర్షి పొయ్యిలో పెడదాం. లాస్ట్ 15 సెకండ్స్. ఒకటి, వెంకటరమణ సార్ చెప్తున్నారు బీసీల కోసం ఏం చేసినారని. అంత టైం లేదు, మీరు చెప్తే సాయంత్రం దాకా చెప్తారేమో. మళ్ళా ప్లస్ బీఆర్ఎస్ తీసుకున్నది ఇక్కడ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను మాట్లాడుతున్నారని రెండింటికి సమాధానం చెప్పాలి 15 సెకండ్స్. ఇప్పుడు దేశ రాష్ట్ర జనాభాలో దాదాపుగా సగానికి పైన ఉన్న ఈ బీసీలకి ఆర్థికంగా కూడా కేటాయింపులు కేటాయిస్తే వచ్చే దాంట్లో 50% పైన మామూలుగా కేటాయింపులు జరగాల. ఈ రకంగా జరగట్లేదు, అది వివక్ష జరుగుతూ ఉంది. అది దేశవ్యాప్తంగా మేధావులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ బీసీలకు ఏం జరుగుతుంది అని అంటే ఒక్కటే రోజులో రాత్రి జరగదు. బీసీల తరఫున ఈ రోజు గలమెత్తుతున్న వెంకటనారాయణ గారికి మంచిదే, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు విదేశాలకు పోతున్న వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు విదేశీ ఎంతమంది పోతున్నారు, ఎంతమంది ఇస్తున్నారు మీరు అంటే ఎంత మందికి అంటే వాళ్ళ ఎకనామిక్ సోర్స్ బట్టి ఉంటది. రాజశేఖర రెడ్డి గారు మీరు అడిగినాక మరి నా సమాధానం కూడా వినాలి కదా. నువ్వు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ తీసేసి ఫీజు పోల్ట్రీ ఫార్ములా నడిచినాయి అని చెప్పేసి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి అట్లా ఉంది, వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల పనితీరు మీద జనాల అసంతృప్తి అయితే ఉంది. రిపోర్ట్ అవసరం లేదు, నిజంగానే బయట కనిపిస్తుందని మన వెంకటనారాయణ సార్ మిగతా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. నిజంగానే గ్రౌండ్ లో ఉంది. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇవ్వాలని అవసరం లేదు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎందుకంటే ఈయన అంశాలు చెప్తున్నారు. సరే, మీకైతే చాలా టైం ఉంది, వీలైతే సరి చేసుకోండి. థ్యాంక్ యూ బుల్లమాల గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెంకటనారాయణ సార్. ఇది ఈరోజు మన తెలంగాణ స్టేట్.